భక్తివన్న ప్రాక్షకులకి శుభోదయం శ్రీమద్ వికనస గురవేణమ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు స్వస్య శ్రీ చంద్రమాన నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లాక్ష చవితి మంగళవారం ఈరోజు చవితి రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు వర్జన రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ఇరవై మూడు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సాయంకాలం శుభ సమయం చవితి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం భగవద్గీతలో ఈవేళ ఏం చెబుతున్నారంటే ద్వితీయో అధ్యాయంలో పార్థాయ ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణముని మధ్యే మహాభారతం అద్వైతామృతవరిషేణే భగవతేమాదశాధ్యాయిని అంబాత్వా మనుస్సందామి భగవద్గీత దేహి దేహీనిచ్చమవధ్యో దేహే సర్వారతర్వాణి భూతాన్ని నత్వం శోచితుమర్హి ఓ అర్జున ప్రతి దేహమునందు ఉండేడి ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణికి గూర్చి అయినా సోక్యం పదగదు వాడిని చచ్చిపోతాడు వీడి చచ్చిపోతాడు వాడిని చంపేస్తా వీణి చంపేస్తా అని అనుకోవటానికి వీలు లేదు కాబట్టి చంపబడేటువంటిది కాదు అని చెప్తూ ఉన్నారు స్వధర్మమీ చాపేక్షం నవి కంపితమర్హసి ధర్మాదశ్రేయన్యత్ క్షత్రియస్ నవిద్యతే ధర్మాతి యుద్ధాశ్రేయ అన్యత క్షత్రియస్య విద్యతే అంటున్నారు అనమాట ఎంత బాగా చెప్పారో చూడండి అంతేగాని స్వధర్మాన్ని బట్టి నీవు భయపడవలసిన అవసరమే లేదు ఎలాగనగా క్షత్రియుడికి ధర్మయుద్ధం అందు మించినటువంటి శ్రేయస్కరమైనటువంటి కర్తవ్యం మరో ఎవరికి కూడా ఈ అవకాశం లేదు రాజు కనుక యుద్ధంలో ఓడిపోతే కనుక యుద్ధం చేసి చనిపోతే కనుక వాడు స్వర్గానికే పోతాడు అటువంటిది మీకు క్షత్రియుడు లభిస్తుంది అది దాన్ని నువ్వు చింతించవలసిన అవసరమే ఏమాత్రం కూడా నీకు లేదు అని చెప్పి చక్కగా చెప్పడం జరిగిందన్నమాట ఇంకా ఏం చెప్పారు అనే విషయాలు రేపు తెలియజేసుకుందాం ఈరోజు స్వస్తి